వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పదేళ్ల భారీ గ్యాప్ తర్వాత తన అభిమానులను సామాన్య ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తిరిగి వెండి తెరపై అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆల్ టైమ్ టాలీవుడ్ రికార్డులను తిరగరాశాడు. 104 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 104 కోట్ల షేర్ వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ను దక్కించుకుంది అప్పటి వరకు. కాగా ఈ సినిమా రీసెంట్ గా బుల్లి తెరపై టెలికాస్ట్ అవ్వగా అందరికీ షాకిస్తూ అత్యల్ప టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 6.93 టీఆర్పీ రేటింగ్ ని మాత్రమే దక్కించుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యల్ప టీఆర్పీ రేటింగ్ లు దక్కించుకున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇంత తక్కువ టీఆర్పీ రావడానికి కారణం సినిమా టైమ్ లో భారీగా అడ్వర్టైజ్మెంట్లు వేయడం వల్లనే జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో పాటుగా బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మీలో ఎవడు కోటీశ్వరుడుతో అడుగు పెట్టడం, ఆ షో కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇవి కాకుండా ఈ సినిమాను దాదాపు అందరూ వెండి తెరపైనే చూడటంతో బుల్లితెరపై చూడటానికి ఎవరూ ఆసక్తి చూపలేదన్న వాదన కూడా వినిపిస్తుంది. కారణం ఏదైనా ఖైదీ నెంబర్ 150 అనుకున్న రేంజ్ సక్సెస్ ను బుల్లి తెరపై తొలి అడుగులోనే వేయలేకపోయిందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.